ప్రభునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములు శుభాలు తెలియజేసుకుంటూ దేవుని వాక్యంలోనికి వెళదాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. నిర్గమకాండం 34వ అధ్యాయం 19వ వచనం. దేవుడు తన మనస్సును పుస్తక రూపంలో రాసి ఇచ్చిన ఒక ప్రేమ లేఖ బైబిల్. మనుషులకు దేవుడు చెప్పాలనుకున్నది, పిల్లలుగా మనకి నేర్పించాలి అనుకున్నది, తన మనస్సులో దాగి ఉన్న భావాలను విప్పి చెప్పేదే బైబిల్. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ నరుడు దేవుణ్ణి చూడకపోయినా తన మనస్సును స్పష్టంగా మనుషులు చదవాలి అని, మనందరం ఆయన మనస్సులోనికి తొంగి చూచి తన ఇష్టాన్ని తెలుసుకోవాలి అని భూమి మీదకి వ్రాయించి పంపిన గ్రంథమే ది బైబిల్. ప్రపంచ అన్ని భాషలలో లిపి కలిగిన భాషలన్నిటిలోనూ తర్జుమా చేయబడిన ఏకైక గ్రంథం పుస్తకం ది బైబిల్. ఈరోజు ఈ పుస్తకానికి ఇంత ప్రాధాన్యత, ఇంత ప్రతిష్ట, ఇంత విశిష్టత రావడానికి గల కారణం తన మాటలు పిల్లలందరూ చదువుకోవాలి అని దేవుడు చేసిన సంకల్పం. అవును ప్రియులారా, ఇతర భాషల్లోని ప్రజలు ఎక్కడ తన మాటను తెలుసుకోకుండా పోతారేమో అన్న భావనతో దేవుడు ఇన్ని ప్రపంచ భాషలలోనికి గ్రంథాన్ని అనేకులను ప్రేరేపించి తర్జుమా చేయించాడు. లేదంటే మరి వాళ్ళు ఆయన మనస్సును తెలుసుకోలేరు కదా. కనుక ఈరోజు ప్రపంచవ్యాప్తముగా ఉన్నవాళ్ళు తండ్రి మనస్సును తెలుసుకొనగలిగే ఒక గొప్ప సాధనం, మాధ్యమం అదే పవిత్ర గ్రంథమైన పరిశుద్ధ బైబిల్. దీనిని చదివితే ప్రభు మనస్సు మనకు అర్థమవుతుంది. ఆయన మనస్సు తెలుసుకున్న మనము ఆయనకి ఇష్టులుగా జీవించాలి అనే ఆలోచనతోనే దేవుడి మాటలు రాయిస్తున్నాడు. చదువుదాం ఇప్పుడు నిర్గమకాండములో తన పిల్లలకు ఆదేశిస్తున్న అనేక విషయాలలో కొన్ని విషయాలను ఇక్కడ దేవుడు రాయిస్తున్నాడు. నిర్గమకాండం 34వ అధ్యాయం 19వ వచనం. ప్రతి తొలుచూలు పిల్ల నాది, ప్రతి తొలుచూలు పిల్ల నాదే, మీ పశువులలో చదవండి, మీ పశువులలో తొలుచూలైన ప్రతి మగది దూడయే గాని గొర్రెపిల్లయే గాని అది నాది. అంటే తొలుచూలు నాకు కావాలి, ప్రథమమైనది నాకు కావాలి అనే మనస్సును దేవుడు వ్యక్తపరిచాడు. మరొక మాట చూద్దామా. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చదువుకుందాం ప్రియులారా. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. ఇశ్రాయేలీయులలో వారు నా వశము చేయబడిన వాళ్ళు, వాళ్ళు నా ప్రజలు, నా వాళ్ళు అంటున్నాడు. తొలిచూలు అయిన ప్రతివానికి, అంటే తొలిచూలు అనగానే ప్రథమ పుట్టిన వాళ్ళు, జ్యేష్ఠ పుత్రులు, మొదటిగా జన్మించిన వాళ్ళు, మొదట అలా తొలిచూలుగా జన్మించిన వారు అనగా ఇశ్రాయేలీయులలో ప్రథమ సంతానం అంతటికి ప్రతిగా నేను వారిని తీసుకున్నాను. ఇశ్రాయేలీయులలో సంతానం అంతటికి ప్రతిగా మీ తొలుచూలు పిల్లలను నాకు ఇవ్వండి. ఎలయనగా మనుష్యులలోను పశువులలోను ఇశ్రాయేలీయులలో తొలుచూలు అయినది యావత్తును నాదే. ఐగుప్తు దేశములో తొలుచూలు అయిన ప్రతి వాణిని నేను చంపాను కదా, ఆనాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటిని అంటున్నాడు. చూడండి, అంటే ఇక్కడ దేవుని మనస్సు మనకి ఏమర్థం అవుతుంది? నాకు మొదట కావాలి. ఏమిటి, ఒక బజారుకు వెళ్ళేటప్పుడు తాజా అయిన వాటినే కదండి మనం కొంటాం. కూరగాయలు కావచ్చు, మాంసాలు కావచ్చు, ఇది తాజాదా కాదా అన్నది మనం పరిశీలిస్తాం. అలాగే దేవుడు కూడా తాను స్వీకరించే వాటిలో
నాకు మీరు ఇచ్చే వాటిలో నేను తీసుకుంటున్నాను. ఏంటి ఆయనకి ఏం కావాలి? తొలుచూలు అయినది కావాలి, ప్రథమమైనది కావాలి, జ్యేష్టమైనది కావాలి. ఈ మాటలలో దేవుని మనస్సు అర్థం అవుతుంది. అంటే ఆయన కోరిక తప్ప సర్వసాధారణంగా భార్యాభర్తలు ప్రేమికులు మధ్య వాళ్ళ మనస్సులో ఉన్నది ఏంటో తెలుసా? ఏమండి, మీరు నన్నే ఎక్కువగా మీరు ప్రేమించాలి. అమ్మాయి, నువ్వు నీ మనస్సులో ప్రథమ స్థానం, తొలి స్థానం నాకే ఇవ్వాలి అని మనుషులుగా మనం భావించవా? మన పిల్లలు మొదటిగా మనల్ని ప్రేమించాలి అనుకుంటున్నాం. మనం కట్టుకున్నవారు, మనం ప్రేమించిన వాళ్ళు మనల్నే తొలిగా ప్రేమించాలి అనుకుంటున్నాం. మనుషులుగా మనకే ఈ కోరికలు మన వారి పట్ల ఉన్నప్పుడు తాను కన్న తన జనాంగం మనమంతా. భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని పిల్లలు. ఆ పిల్లలైన వారు తనకు కావాలి, ప్రథమ సంతానంగా నాకు కావాలి, తొలుచూలు పిల్లలుగా ప్రతిష్ఠించుకోవాలి, వాళ్ళు నావాళ్ళు. ఇది దేవుని కోరిక. ఆయన కోరికల స్వార్థం లేదండి. చేసినవాడు ఆయనే, ఇచ్చినవాడు ఆయనే, సమకూర్చినవాడు ఆయనే. ఈరోజు భూమి మీద ప్రతి మనిషి అనుభవిస్తున్న సర్వం ఆయనదే, ఆయన చేసినదే. మరి అలాంటప్పుడు తాను చేసిన వాటిలో తాను కోరుకోవటంలో తప్పేముంది? అది ఆయన హక్కు కూడా. ఇది తండ్రి పొందే హక్కు. కన్నందుకు మనవాళ్ళని మనం ప్రేమించాలి అన్నది మన హక్కుగా మనం భావించినప్పుడు, కన్నందుకు మనము పిల్లలుగా ఆయనను ప్రేమించాలి అని తండ్రి కోరుకోవటం అది దేవుని హక్కు. అందుకే కృత నిబంధనలో తన మనస్సులోని ఒక మాట ఆయన రాయిస్తున్నాడు చూడండి, తన గ్రంథంలో యాకోబు పత్రిక 1:18. యాకోబు పత్రిక 1:18లో ఏమని అంటున్నారు చూడండి. ఆయన తాను సృష్టించిన వాటిలో, తండ్రి అయిన దేవుడు ఎన్నిటినో సృష్టించాడు, వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడు మనల్ని. మనమంతా దేవునికి జన్మించిన వారమండి. ఈ భూమి మీద కొంతమంది ఉన్నారు, వాళ్ళు దేవునికి పుట్టాము అంటే ఒప్పుకోరండి. వాళ్ళు మనం దేవునికి జన్మించిన వాళ్ళం కాదండి, మనం కేవలం దేవుని దాసులమండి. ఆయన కేవలం సృష్టించిన వాళ్ళండి, క్రియేట్ చేసిన వాళ్ళు తప్ప కన్నవారు కాదు అనే అభిప్రాయంలో చాలామంది ఉన్నారు. కానీ బైబిల్ చెబుతుంది మనమందరం ఆయన కనగా వచ్చిన వాళ్ళం. ఎందుకు కన్నాడు? ఆయన కనటంలో ఉద్దేశం ఎందుకంటే ఏంటంటే ఆంతర్యం, తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలము, మనము ప్రథమంగా ఉండాలంట. నెంబర్ వన్, ఫస్ట్ ప్లేస్, మొదటి స్థానం. ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన. ఈ వాక్యాన్ని వింటున్న మనమంతా ఎలా మారాలి అని కోరుకుంటున్నాడండి. ఈరోజు ఈ మాటలు మీకు ఎందుకు వినిపిస్తున్నాడో తెలుసా? తనకు ప్రథమ ఫలముగా మీరు మారాలి అని. పాత ధర్మశాస్త్రంలో ఇస్రాయేలీలతో తొలుచూలు సంతానం నాది అని తన మనస్సును చెప్పాడు. అందుకే ఇస్రాయేలీలు ఇచ్చిన అర్పణలు కావచ్చు, ఏమైనా వాళ్ళు ఎలాంటి అర్పణలు ఇచ్చారో తెలుసా అండి? శ్రేష్టమైనవి, అలాగే ప్రథమమైనవి, జ్యేష్టమైనవి, దేవునికి బలుల రూపంలో, అర్పణల రూపంలో వాళ్ళు ఇచ్చారు. అది ఆ కాలం. ఈ కాలమైన తండ్రి తన మనస్సు మారలేదు. ప్రథమమైన వాటిని కోరుకోవటంలో, మొదటగా పుట్టిన వాటిని కోరుకోవటంలో, మొదటి స్థానాన్ని కోరుకోవటంలో ఆయన మనసు అస్సలు మారలేదండి. అలాగే ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు కదా. మన కోసం చట్టాలను మార్చాడేమో కానీ తన మనస్సు మార్చుకోలేదు ఆయన. పాత నిబంధన కాలంలో కంటికి కన్ను, పంటికి పన్ను అని చట్టాన్ని చేసి, కొత్త ధర్మశాస్త్రంలో నీ కుడి చెంప మీద కొడితే ఎడంచెంప చూపించు అని చట్టాన్ని మార్చాడు. ఎవరి కోసం? మన కోసం.
మనుషుల కొరకు చేసిన విధులను మార్చాడు. కానీ తన మనస్సు మారలేదు, తన వ్యక్తిత్వం మారలేదు, దేవుడు తన స్వభావాన్ని మార్చుకోలేదు. ఆ రోజు ఎలా ఉన్నాడు, ఈ రోజు అదే ప్రేమ, అదే సహనం, అదే దీర్ఘశాంతం, అదే స్వభావం కలిగి ఉన్నాడు ఆయన. అలా కలిగి ఉన్నవాడిగా ఆయన ఈ రోజు కూడా ఏం కోరుకుంటున్నాడంటే, తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు. మరి నిజంగా ప్రథమ ఫలముగా మనం ఉంటున్నామా? చాలా కుటుంబాల్లో ఇంట్లో పెద్ద పెద్దగా అంటే పెద్దవాళ్ళను మొదట పుట్టిన వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తుంటారండి. ఎందుకు? వీళ్ళు నా తొలి పంట అండి, వీళ్ళు నా మొదటి సంతానము, నేను మొదట కనగా వచ్చిన వాళ్ళు అన్న ప్రేమ వాత్సల్యం పిల్లల పట్ల చాలామందికి తల్లిదండ్రులకు ఉంటూ ఉంటుంది. నిజమే. ఇక్కడ దేవుడు మన పట్ల ఏమండి, ముందు కన్నా తర్వాత కన్నా ఏ తరంలో కన్నా, మనమంతా ఆయా తరాల్లో కదా వచ్చిన వాళ్ళం, మనమంతా ప్రథమ సంతానం కావాలి అంటున్నాడు. ఇంతగా మనమంతా ప్రథమ సంతానం ఎలాగవుతాం? ఆదాము ఒకసారి ఒకప్పుడు పుట్టాడు, తర్వాత ఏమో అబ్రహాము పుట్టాడు, తర్వాత ఏమో ఏమండి మోషే పుట్టాడు, తర్వాత ప్రవక్తలు పుట్టారు, తర్వాత అపోస్తులు పుట్టారు, ఆ తర్వాత మనం పుట్టాం ఈ తరంలో. ఆయా తరాల్లో మనమంతా పుట్టుకొస్తున్నప్పుడు మరి మనము ప్రథమ సంతానం ఎలా అవుతాం, ప్రథమ ఫలం ఎలాగవుతాం? మమ్మల్ని ఇప్పుడు కదండి, ఇప్పుడు కదండి మేము వచ్చాం. ఒక నిజం చెప్పమంటారా, మనమంతా దేవునికి ప్రథమ ఫలమే. ఆయనకు మనకు జన్మనివ్వటంలో ప్రథమ ఫలమే మనం. బాగా ఆలోచించండి, మనం కనేటప్పుడు పిల్లల్ని మొదట కుమార్తె, తర్వాత రెండో కుమార్తె, మూడో కుమార్తె, లేదంటే మొదటి కుమారుడు, రెండో కుమారుడు, మూడో కుమారుడు కంటూ ఉంటాం. మనుష్యులుగా మనమైతే గ్యాప్, టైం గ్యాప్ అంటారు దాన్ని. ఏమండి మా రెండోవాడు మొదటివాడు పుట్టిన 2 సంవత్సరాలకు పుట్టాడండి అంటారు. ఏమండి మా మూడోవాడు పెద్దవాడు పుట్టిన 10 ఏళ్ళ తర్వాత పుట్టాడండి అంటారు. అంటే మనుష్యులుగా మన తల్లిదండ్రులకు మనం పుట్టేటప్పుడు ఒక్కొక్కరి మధ్య కాల వ్యత్యాసం అనేది ఉంటుంది, టైం గ్యాప్ అనేది ఉంటుంది. కనుక మొదట పుట్టినవాడు మొదటివాడు, వాడే జ్యేష్ఠుడు అవుతాడు కదా, రెండోవాడు జ్యేష్ఠుడు కాలేడు, అవునా కాదా? తొలి సంతానము, తొలిచూలు సంతానం ఎప్పుడవుతుంది? మొదట పుట్టినప్పుడు కదా. ఫస్ట్ తల్లి ఎవరినైతే కంటుందో వారే తొలిచూలు కుమారుడు కుమార్తె అవుతారు. కానీ దేవునికి మనమంతా ప్రథమ ఫలము, ప్రథమ సంతానం, జ్యేష్ఠ సంతానం. ఎలా అవుతాం? ఆయా కాలాల్లో కదా మనం పుట్టాం అనుకుంటున్నారా? లేదండి. రహస్యం ఏంటో చెప్పమంటారా? భూమి మీద పుట్టుకొచ్చిన లేదా పుట్టుకొస్తున్న, ఇప్పటి వరకు జన్మించిన ఈ కోటాను కోట్ల మంది ఆయా తరాలలో జన్మించిన మనుష్యులందరూ దేవునికి ఒకేసారి పుట్టినవారు, అవునా కాదో ఆలోచించండి. మీరైనా, నేనైనా, నా కొడుకైనా, నా మనవరాలైనా, నా తండ్రి అయినా, నా తాత ముత్తాతలైనా, ఆదాము వరకు, ఎందుకంటే తొలినరుడు ఆదాము కదండి, ఆదాము నుంచి ఇప్పటి వరకు ఎంతమంది భూమి మీద నరులు విస్తరిస్తున్నారో వారంతా ఎవరి నుంచి వచ్చిన వాళ్ళు? బైబిల్ ఏం చెప్పింది? ఒకని నుండి అని కదా అంది. చూడండి అపోస్తుల కార్యాలు 17:26 ఏమండి, అపోస్తుల కార్యములు 17:26 యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఒకని నుండి ఎవరా ఒకడు? ఆదాము. అంటే ఈరోజు మనమంతా ఎవరి ద్వారా వచ్చాము? ఆదాము ద్వారానే కదా వచ్చాము. మనమంతా ఆదాము సంతానము. స్త్రీలైనా పురుషులైనా, ఆయా దేశాలలో ఉన్న ఆయా జాతులు ప్రజలైనా, వీరందరూ ఒక్కడైన ఆదాము నుంచి వచ్చిన వాళ్ళే. ఇంతకీ భూమి మీదకి మనం ఎప్పుడొచ్చాం? భూమి మీదకి మనం ఎప్పుడొచ్చాం? ఎప్పుడొచ్చాను మీరు అనుకుంటున్నారు? ఆదాము ఎప్పుడొచ్చాడో భూమి మీదకి, అప్పుడే మనమంతా భూమి మీదకి వచ్చాం.
ఆదాము వచ్చిన అదే రోజు మనమందరం కూడా ఆదాములో కోట్ల మందిగా కోటాను కోట్లుగా ఆయన గర్భములో నిక్షిప్తమై భూమి మీదకి వచ్చేసాం. ఆదాము ఎప్పుడు పుట్టాడో మనకు తెలియదండి. వీళ్ళేవో లెక్కలు చెప్తుంటారండి, లెక్కలు కట్టి ఆదాము 4000 సంవత్సరాలు క్రీస్తు పూర్వం అని. అన్ని ఖచ్చితమైన లెక్కలు అనుకోకండి. వాటిని పట్టుకుని మతోన్మాదులైన వాళ్ళందరూ ఆదాము పుట్టి 4000 సంవత్సరాలు ఎలాగైందని తప్పుడు లెక్కలు చెప్తుంటారు వాళ్ళు. అసలు ఆదాము డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి తెలీదు. ఆదాము పుట్టి ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిందో, ఎన్ని వేల సంవత్సరాలు అయిందో మనకు తెలీదు. ఆదాము దేవుడు సృష్టి కార్యక్రమంలో చివరిగా 6వ రోజు సృష్టించాడు. ఆ తర్వాత 7వ రోజులోనికి ప్రవేశించాడు విశ్రాంతిలోనికి. అది విశ్వదినాలు. ఆ విశ్వదినాలు అమ్మో చాలా పెద్ద దినాలు అవి. కనుక ఆదాము పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు భూమి మీద జీవించాడో అది మనకు వ్రాయబడలేదు బైబిల్లో. ఆదాము అవ్వలు ఏదో ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో చెప్పేశారు కాబట్టి అండి, ఏదో ఒక నెలలోనో ఒక సంవత్సరంలోనో అయిపోయిందని మీరు అనుకుంటున్నారేమో. బైబిల్లో కొన్ని సందర్భాలలో పై వచనానికి కింద వచనానికి వేల సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. ఒక దగ్గరే చెప్పారు కాబట్టి వెంటనే జరిగిపోయిందని మనం అనుకోవడానికి లేదు. కనుక ఆదాము అవ్వలు భూమి మీద దేవుడు ఏదైనా వేశాడు అవునా? ఏదైనా వేశాడా? వెంటనే అవ్వని చేసేలేదు కదా. ముందు ఆదామును పెట్టాడు, ఆదాము తోటను సేద్యపరచడానికి పెట్టాడు. ఎంతకాలం ఉంచాడో మనకు తెలియదండి. కొంతకాలం ఉంచిన తర్వాత ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని నిర్ణయం తీసుకొని అప్పుడు కదా మన ఆది తల్లిని చేశాడు, అవ్వని ఆయనకిచ్చాడు. మరి వీరిద్దరిని చేసిన తర్వాత వెంటనే పండు తినేశారా? ఇలా చేయటం వెంటనే అపవాదం వచ్చేయటం వెంటనే పండు తినాడు అనుకుంటారా? అవి ఎన్ని సంవత్సరాలు పట్టాయో మనకు తెలియదు. ఈ కాలం మనకు తెలియదు. అది దేవునికి మాత్రమే తెలుసు. కనుక ఆదామవ్వలు ఏదైనా తోటలో ఎన్ని సంవత్సరాలు జీవించారో అన్నది మనకి తెలియదు. కనుక ఆదాము భూమి మీదకి వచ్చి ఎప్పుడు వచ్చాడు ఏమో బైబిల్ చెప్పలేదు కాబట్టి ఏమో అని చెప్పు. ఎవరో శాస్త్రవేత్తలు చెప్పారనో ఎవరో పనికిరాని బైబిల్ విజ్ఞులైన వారు చెప్పారని ఒక తప్పుడు లెక్కలు చెప్పకండి. ఆదాము పుట్టి 4000 సంవత్సరాలు అంటారు, ఇది మార్చుకోండి పిల్లలందరూ కూడా. ఆదాము పుట్టి క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలు కాలేదు. ఏంటి యాక్యురేట్ డేట్ ఎక్కడుంది? ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం అంతా ఇదే తప్పు చేస్తుంది, సరిచేసుకోండి. ఆదాము ఇన్ని సంవత్సరాలు పుట్టాడు అని లేదు, అతడు పిల్లల్ని కన్న తర్వాత ఎన్ని సంవత్సరాలు జీవించాడు అన్నదే బైబిల్లో రాయబడింది తప్ప. ఏమండి ఆ సందర్భాన్ని తీయండి. అతడు ఎంతకాలం బ్రతికాడు అన్న దానికి ముందు ఆ సందర్భంలో రాస్తూ ఇన్ని సంవత్సరాలు బ్రతికి ఏమండి తప్పు చేసిన తర్వాత మరలాది అది పండు తిన్న తర్వాత వచ్చిన లెక్కలు. ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనం అండి. ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనం, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమందు కుమారుని కని షేతు. షేతు 130 సంవత్సరాలు బ్రతికి షేతును కన్నాడండి. అలాగే షేతుకు ముందు పిల్లలు లేరా? ఎవరాళ్ళు? మరి కయ్యని ఎన్ని సంవత్సరాలు బ్రతికి కన్నాడు? కయ్యనే కదా తొలుచులు కుమారుడు, అవునా కదా? ఈ లెక్క ఏమైనా బైబిల్లో ఉందా చెప్పండి మీరు? లేదు. అదే కదా ప్రారంభం. ఆదాము యొక్క వయస్సును మనకు చెప్పడానికి ప్రారంభం అదే. ఏదేను తోటలో ఆదాము అవ్వలు నిర్మించబడినప్పుడు వాళ్ళు అమరులుగా ఉన్నారు, మర్చిపోకండి. పండు తిననంత వరకు జీవవృక్ష ఫలాలు ఎప్పుడూ వాళ్ళు తింటూ నిరంతరము జీవించే వాళ్ళుగా ఉన్నారు. వీళ్ళు నిరంతరం జీవిస్తారేమో అనే కదా దేవుడు వాళ్ళు పక్కన పెట్టేశాడు, ఆ తోటలో నుంచి వాళ్ళు గెంటేశాడు. అంటే పండు తిన్నంతకాలం వాళ్ళు నిరంతరం జీవిస్తూనే ఉన్నారు. ఎంతకాలం జీవించారు ఏమో మనకు తెలియదు. షేతు పుట్టేటప్పటికీ మరలా చదవండి ఆ మాట, ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనం, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా షేతును కనెను. షేతు 3వ కొడుకు. కయ్యను కన్నాడు, తర్వాత ఏమో హేబెలును కన్నాడు. అత వీళ్ళు కొంతకాలం జీవించారు, వాళ్ళు ఎంతకాలం జీవించారో మనకు తెలియదండి. కయ్యను కనడానికి ఎంతకాలం పట్టింది? ఏమండి అన్ని ఏంటి వెంట వెంటనే సినిమా అనుకున్నారు ఏంటి ఇది? 3 గంటల్లో మొత్తం అంతా కూడా 30 సంవత్సరాలు 60 సంవత్సరాలు చరిత్ర చూపించేయడానికి కాదు ఇది.
ఇది చరిత్ర, భూమి మీద జరిగిన వాస్తవ చరిత్ర. కనుక టైం, సమయం పట్టింది దానికి. వారిద్దరూ కలిసిన తర్వాత ఆదాము ఎంతకాలం ఒంటరిగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో మనకు తెలియదు. ఎన్ని సంవత్సరాల తర్వాత అవ్వివ్వబడిందో మనకు తెలియదు. వీరిద్దరే వచ్చిన తర్వాత ఎంతకాలం తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత కయ్యిను కన్నారో మనకు తెలియదు. కయ్యిను కన్నప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత కన్నారని ఉందా చూడండి. అది నాలుగో అధ్యాయం ఉంటుంది కదా, మూడో అధ్యాయంలో తప్పు చేశారు. నాలుగో అధ్యాయంలో కయ్యిను కన్నప్పుడు, ప్రథమ కుమారుని కన్నప్పుడు ఏమందామే, ఆదాము తన భార్యను అవ్వను కూడినప్పుడు, ఎంతకాలం తర్వాత కూడినప్పుడు మనకు తెలియదు. ఆమె గర్భవతి, కయ్యిను కనెను, తర్వాత ఆమె అతని తమ్ముడైన హేబెల్ని కన్న, అంటే వెంటనే కవలు పిల్లలు అనుకున్నారండి. వెంటనే ఒకే అధ్యాయంలో చెప్పాడండి, పక్క పక్క వచనాల్లో కాబట్టి వెంటనే కనేశారని మీరు అనుకుంటున్నారా? పొరపడకండి. చాలా మంది బైబిల్ తెలియక ఇటువంటి పొరపాటు చేస్తున్నారు. అందుకే అమాయకులైన మతోన్మాదుల చేతులు ఇరుక్కుపోతున్నారు వాళ్ళు. వాళ్ళేమంటున్నారు, ఏమండి బైబిల్ ప్రకారంగా మీరేమో తొలిమానవుడు పుట్టి 4000 సంవత్సరాలు అంటున్నారు, క్రీస్తుపురం అంటే ఇప్పటికి 6000 సంవత్సరాలు అన్నారు. కానీ శిలాజాలను చూస్తే మనిషి పుట్టుకలో కొన్ని కోట్ల సంవత్సరాలు కనబడుతున్నాయి. అది ఎంతకాలమో తెలియదు కదా. కనుక బైబిల్ మనకు చెప్పనప్పుడు మనం మాట్లాడకూడదు. అక్కడ మనకి తెలియని విషయాలు మనం ఎందుకు మాట్లాడాలి? నేర్చుకోవాలి బైబిల్. అందుకే అందులో శత్రువుతో డీల్ చేసేటప్పుడు చాలా తెలివిగా వ్యవహరించాలి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. వాడు బైబిల్ తప్పు పడతాడు. మనం జ్ఞానం సరిగ్గా చెప్పకపోతే మనం తెలుగు తక్కువ వాళ్ళు అనుకోడు, బైబిల్ తెలుగు తక్కువది అనుకుంటే అని చూపిస్తారు వాళ్ళు. అందుకే ఈరోజు మనం చేసే యుద్ధం చాలా తెలివైన యుద్ధం. ఈరోజు మనం డిబేట్కి ఎందుకండి మీరు వెళ్ళరని అంటుంటారు. ఎందుకు వెళ్ళడం డిబేట్కి? వెళతాం. అది డిబేట్ కాదు, ఛాలెంజ్, సవాలు. సవాలు చేయటం అనేది క్రైస్తవ సమాజానికి నేర్పించిందే మొదటి జయశాలి గారు. 1989లో విజయనగరంలో ఎన్వి బ్రహ్మం అన్నవాడిని సవాలుకు పిలిచారు బహిరంగంగా. అంతేగాని 4 గోళ్ల మధ్య డిబేట్ కాదు అది, రా మైదానానికి అన్నారు. 1990 రావుపూడి వెంకటాద్రి నాస్తికుడు రా అని పిలిచారు విజయనగరంలో, అవునా కాదా? 92లో అహ్మద్, క్షమించండి, వేదవ్యాస అన్నాడు హైదరాబాద్లో పిలిచారు రా అని. అది బహిరంగ ప్రదేశం, పోటీ. 95 విజయవాడ నడిబొడ్డున పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో అహ్మద్ దేదాదాను పిలిచారు రా పోటీకి. డిబేట్ కాదు అది, మాట్లాడిపోవడానికి ఇంటికి. సవాలు, నీది నిజమా నాది నిజమా తేల్చుకుందాం ప్రజల మధ్య, అది పోటీ. అది నేర్పించిందే మనం. ఈ సన్నాసులకు తెలియక వీళ్ళు ఏం మాట్లాడతారంటే, మీరు ఎప్పుడైనా డిబేట్లు చేశారా? డిబేట్లు ఆరంభించిందే మేమురా. అది డిబేట్ కాదు, ఇట్స్ ఎ ఛాలెంజ్. ఒక కోర్టులోనికి ఒక విషయం వెళ్ళిన తర్వాత దాన్ని ఛాలెంజ్ చేయడం అంటారు. ఐఎమ్ ఛాలెంజింగ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, అంటే నేను సవాలు చేస్తున్నాను ఈ స్థలం నాదేని. అప్పుడు కోర్టులో వాదోపవాదాలు జరిగి తీర్పిస్తుంది కోర్టు. ఏమని, నువ్వు సవాలు చేసినందుకు నీ ప్రతివాది విషయంలో వాదోపవాదాలు జరిగిన తర్వాత గెలుపు ఈయనది, ఓటమి ఈయనది. అదే కదా తీర్పు. ఈరోజు జరుగుతున్న డిబేట్లో ఓటమేది గెలిపేది చెప్పండి. పిచ్చి కోతలు కుయ్యకండి. బైబిల్ ఓపెన్ చేసేటప్పుడు ఎప్పుడు డిబేట్లు కలదు అన్నవాడికి చెప్పండి, మాటలు వినిపించండి. డిబేట్కి వెళ్ళడానికి కాదు, సవాలుకు సిద్ధపడింది ఎప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ఇన్ని దశాబ్దాలుగా సవాలు విసురుతూనే ఉన్నారు. రారా టర్మ్స్ అండ్ కండిషన్స్కి బైబిల్ తప్పనేవాడు, రా నిరూపించు. ఓటమని అంగీకరించి ఓడిపోతే నువ్వు బైబిల్ తప్పని నిరూపించుకో, లేకపోతే ఓటమని అంగీకరించాలి. నాది తప్పు అనుకుంటే బైబిల్ని విడిచిపెట్టేసి నేను ఓటమిని అంగీకరిస్తాను ప్రజల మధ్య అనే కలేజా మనకుంది. కానీ బైబిల్ని సవాలు చేస్తున్న వీళ్ళకి లేదు ఆ కలేజా. సంతకం పెట్టడానికి దమ్ము లేదు వాళ్ళకి. పిరికి సన్నాసులు. మనం భయపడుతున్నాం అంటున్నారు. మరలా భయం నీదిరా. 4 గోళ్ల మధ్య మాట్లాడు, నువ్వు పిరికాడివి. ప్రజల మధ్య బహిరంగంగా బైబిల్ గొప్పతనాన్ని సవాలు చేసి అడిగే మేమురా ధైర్యవంతులం, దేవుని పిల్లలారా. కనుక ఇలాంటి మతోన్మాదులైన వాళ్ళు, దొంగ సన్నాసులైన వాళ్ళు తప్పుడు మాటలు కారు కోతలు కూస్తూనే ఉంటారు. ఎందుకంటే బైబిల్పై బురద జల్లడం తప్ప వాళ్ళకి ఏ పని లేదు. బైబిల్ని ఈరోజు ప్రజల మధ్య గణపరుస్తున్న మన మీద బురద జల్లడం తప్ప వేరే పని వాళ్ళకి లేదు, అవునా? అంటుంటారు, నేను చెప్పానుగా అనడం తప్ప వాళ్ళకి ఏమీ చేత కాదు అనుకునివ్వండి. వాడు మనల్ని చెడ్డగా అనుకున్నంతకాలం పరలోకంలో మనకు ఫలం. ఎవరికి మనం భయపడేది ఏంటి?
మనం చెప్పేది సత్యమైనప్పుడు, మనం నమ్మింది సత్యమైనప్పుడు ఇది ప్రకటిస్తాం. దేవుడికి తప్ప మనుషులలో ఎవరికి తలదించం, భయపడం. అలాంటి రోషంగా బ్రతుకుతున్నాం మనమంతా బైబిల్ని బట్టి క్రైస్తవులుగా. కనుక ఎందుకు మనకి రోషం వచ్చింది, ఎందుకు మనకి గొప్పతనం వచ్చిందంటే మనం మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ని చదువుతున్నాం కనుక. మన తండ్రి మహా రోషగాడు గనుక, పౌరుషం కలిగిన వాడు గనుక. అలాంటి దేవుని మాటలు ఈరోజు మనం చదువుతున్నాం. దట్ ఈస్ ది బైబిల్, పరిశుద్ధ గ్రంథం. ఆ గ్రంథంలో రాయబడిన మాటలు మనిషి ఎప్పుడు పుట్టాడో తెలీదు. అయినా శాస్త్రవేత్తలైన వారు ఎక్కడెక్కడవో తీసుకొచ్చి ఏమండి రామాపితికస్, భామాపితికస్ అని చెప్పి ఏమండి రకరకాల పుర్రులు కపాలని తీసుకొచ్చి అవన్నీ మనుషులు అంటా వింటరా సన్నాసులారా? మీరేమన్నా అంతకుముందు వెళ్ళి చూసొచ్చారా అది ఏ చెంపాంజీదో ఏ కోతుదో? అవునా, రకరకాల జాతులు కోతులు ఉన్నాయి, రకరకాల జాతుల చెంపాంజీలు ఉన్నాయి. ఏమండి ఎన్నో జాతులు అంతరించిపోయాయి. కోటాను కోట్ల సంవత్సరాలు విశ్వం పుట్టి, విశ్వ దినాలు ఈ భూమి పుట్టి కోటాను కోట్ల సంవత్సరాలు అయింది. అప్పుడు ఎన్నో జాతులు భూమిలో అంతరించిపోయి శిలాజాలుగా కలిసిపోయి నువ్వు ఏ కోతు బొమ్మను తెచ్చావో, నువ్వే చింపాంజీ ముఖాన్ని తీసుకొచ్చావో, అది మనిషిది అంటున్నావేంటి? నియాండర్తల మానవులు అని చెప్పి కోట్ల సంవత్సరాలు అన్నాడు, అది మనిషిదేనా? నువ్వు చూసావా మీ తాత ముత్తాత ఏమైనా పుట్టాడు అప్పుడు? చూసాడా? చూడలేదు. కానీ తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? కనుక ఇలా మనం వాదిస్తాం. వాదించే మనల్ని మన దగ్గర ఎవడో వాదించలేడు. వాడు ఏ శాస్త్రం తెలిసిన వాడు కానివ్వండి లోకంలో, ఎనీ సైంటిస్ట్, ఎనీ పేలియంటాలజిస్ట్, ఎనీ హిస్టోరియన్, అని ఖాతరు చేయం. బైబిల్ జోలికొస్తే ఏమండి వాడు డిఫీట్ చేస్తాం, అంటే వాడిని ఓడిస్తాం. ఎలా? పద్ధత ప్రకారంగా, ఓటమని అంగీకరించే విధంగా. దేవుని పిల్లలారా, ఇంతకీ మనిషి ఎప్పుడు పుట్టాడు, ఆదాం ఎప్పుడు పుట్టాడు? నో డేట్ తెలీదు. ఆదాం ఎంతకాలం జీవించాడో, అవ్వ ఎంతకాలం జీవించిందో, వాళ్ళు ఎంతకాలం జీవించి కయ్యను కన్నారో, హెబెల్ను కన్నారో మనకు తెలీదు. ఎంతసేపు ఈ 5వ అధ్యాయం 3వ వచనం ఈ లెక్క పట్టుకొని ఆదాము 130 సంవత్సరాలు బ్రతికి ఎవరిని కన్నాడట? క్షేతును కన్నాడని. ఏంటి ఆదాము 100 సంవత్సరాలు బ్రతుకొనుకున్నారా ఏంటి? ప్రపంచ దేశంలోని సంఘాలకు తెలియని విషయం చెబుతుంది ఈరోజు క్రైస్ట్ చర్చ్, సార్వత్రిక క్రీస్తు సంఘం చెప్పే సత్యం ఇది. కాదని చెప్పమనండి ఎవరినైనా. బైబిల్ చూపించాలి, కట్టుకథలు చెప్పడం కాదు. బైబిల్, బైబిల్లో చెప్పాలి, చూపించాలి. నువ్వు చెప్పే గాలి మాటకి ఎవరు నమ్మాలి? నేను నమ్ముతా ఎప్పుడు? నువ్వు బైబిల్లో చూపించు, ఎందుకంటే ఇది ఆధారపూర్వకమైన చారిత్రాత్మక గ్రంథం. ఇందులో సాక్ష్యాలు ఉన్నాయి. ప్రపంచ శాస్త్రాలకి, ప్రపంచ చరిత్రకే సాక్ష్యంగా నిలిచేది బైబిల్. ఏమండి బైబిల్ అంటే ఏమనుకున్నారు? అందుకే బైబిల్ని టాప్గా హైలైట్ చేస్తూ 2 పాటలు దిగుతున్నాయండి బైబిల్ కోసం. 2 పాటలు ఈ ఆల్బమ్లో. ఇంకా మీరు ప్రోమోలు కూడా చూడలేదు, నవంబర్ 20 చూద్దరు కానీ. ఏమనుకుంటున్నావు బైబిల్ అంటే? బైబిల్ అంటే ఏదో అందరూ రాసిన గ్రంథం లాంటిది అనుకున్నావా? మనిషి రాసిన పుస్తకం అనుకుంటున్నావా? మనిషి పిచ్చి మేధస్సు నుంచి పుట్టింది కాదయ్యా పుస్తకం బైబిల్. దేవుని యొక్క మహాజ్ఞానం నుంచి పుట్టింది బైబిల్. ఆ బైబిల్ చెబుతుంది మనిషి పుట్టి ఎప్పుడు పుట్టాడు ఏమో తెలియదు, ఆదాము ఎప్పుడు పుట్టాడు డేట్ తెలీదు, ఎన్ని 1000 సంవత్సరాల క్రితం పుట్టాడో మనకు తెలీదు. తెలియనప్పుడు తెలియదు అనే అనాలి. దేవుని పిల్లలారా, ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకున్నాం తెలుసా? భూమి మీద తొలి నరుడైన ఆదాము ఎప్పుడు పుట్టాడో తెలియదన్నప్పుడు ఆదాములో తొలిగా మట్టి బొమ్మలోనికి పంపించాడే దేవుడు తనలోని జీవవాయువుని. అది కాదు 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడని యెహోవా నేలమంటితో బొమ్మను నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదాడే ఊదాడు వాయు తనలోని జీవవాయువును ఊదగా అప్పుడు లేచాడండి ఆదాము. ఆదామే లేగలేదు, ఆదాముతో మనందరం లేచాం. ఆదాములోనే మనమంతా ఉన్నాం. భూమి మీద ఎప్పటి వరకు పుట్టిన కోటాను కోట్ల మంది మనుషులందరూ అప్పుడే ఆదాములో ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో పుట్టబోయే వాళ్ళు కూడా ఆదాములో ఆ రోజే ఉన్నారు. ఇది ఒప్పుకోవాలి ఎవరైనా. సైన్స్ ఇది, బైబిల్ సైన్స్ ఇది. నీ దిక్కుమాల సైన్స్ ఎవడకు కావాలి?
దేవుని పిల్లలారా, అంటే మనందరినీ ఇప్పుడు వేరువేరుగా కన్నాడా ఒకేసారి కన్నాడా చెప్పండి. ఇప్పుడు ఒకేసారి కన్నాడు. ఒకేసారి కన్న వాళ్ళు మొదట పుట్టిన వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఒకే కాన్పులో వచ్చిన వాళ్ళు ఏమంటారు చెప్పండి? తొలి సంతానం, ప్రథమ సంతానం. ఇప్పుడు మీరెవరు, నేనెవరు? దేవుడికి ప్రథమ సంతానం అదండి. చాలామందికి అర్థం కాలేదు ప్రథమ ఫలం ఏంటి. నేను ఇప్పుడు పుట్టి దేవుడికి ప్రథమ ఫలం ఎలాగవుతానండి? ఎప్పుడో పుట్టేశారు కదా, నాకంతా ముందు ఎంతోమంది పుట్టేశారండి. ఏమంటే ఇద్దరు కలవలు, కవలలో తల్లి గర్భంలో సహజంగా ట్విన్స్ పుడుతుంటారు కదండి. కవల్లో తల్లి గర్భంలోంచి పుడతారు కదా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఉంటుంది? అదే రోజు ఉంటుందా వేరు వేరు రోజులు ఉంటాయా? సేమ్ డే, ఒకే రోజు. ఎప్పుడు పుట్టారు బాబు నువ్వు, మీ తమ్ముడు? ఒకే రోజండి. అంటే మీ ఇద్దరు ఎస్ ఒకేసారి ఫామ్ అయ్యాం తల్లి కడుపులో, ఒకే రోజు బయటకు వచ్చాం. వాళ్ళిద్దరూ ఆ కవల సంతానం కూడా ప్రథమ సంతానమే. అమ్మ కడుపులోంచి బయటకు వచ్చారు కాబట్టి, అమ్మ కడుపులోంచి బయటికి రావటం లేదా కడుపులో తయారు కావటమే ప్రథమమైతే, దేవుని కడుపులో నుంచి మనం అంత ఎప్పుడు వచ్చేసాం బయటికి? ఆదాములోనికి ఆ రోజు వచ్చేసాం. ఆదాములోకి ఎప్పుడైతే దేవుడు జీవవాయువును ఊదాడో అదండి మన ప్రారంభం. ఆ ప్రారంభం మనకేం చెప్తుందో తెలుసా? మీరంతా నేను ఒకేసారి కన్న నా పిల్లలు, ఒకేసారి కన్నా నేను, వన్ టైం, ఒక్క పుట్టుకలో జన్మించా మనం అంతా. కనెను అన్నాం కదా, ఇందరు చదవండి అసలు ఆ మాట. కనెను అనే పదం బైబిల్లో ఉంది. యాకోబు పత్రిక 1:18 వచ్చినవండి. యాకోబు పత్రిక 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు. ఈ మాటలో ఎంత ఎంత హిస్టరీ ఉందా? ఏమనుకుంటారు మరి బైబిల్ అంటే? ఆయన సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన. అంటే అప్పుడు యేసుప్రభు పక్కన ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు పక్కన ఉన్నారు, మన పోలిక చొప్పున మన స్వరూపం మందు నరులను చేయదమన్నాడు కదా. సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అనే పదం ఉంచండి. కన్నాడు మనం ఏమయ్యాం దేవుడికి? సంతానం. మనం దేవుని సంతానం. అందుకే కులాలంటే ఒప్పుకోకూడదు. అసహ్యం కులాలంటే, చే మనకి రాని మనిషి పెట్టిన కులాలు చెప్పుకుంటారు. దేవుడికి పుట్టి సిగ్గుండాలి ఈ మనుషులకి. దేవుడికి అందరం ఒకేసారి సంతానముగా పుడితే ఆయన గర్భంలో నుంచి దైవాంశ సంభూతులని ఎవడో పనికిరాని ఏమండి రంగు బట్టలు వేసుకున్నాండి. ఒక్కొక్కడు ఒక్కొక్క అవతార పురుషుడికి ఒక్కొక్క డ్రెస్ కదండి ఈ దొంగ సన్నాసులు అందరికీ. ఒక్కొక్క రంగు ఏమనంటే, నేను అవతార పురుషుడు నాయన, మరి దరిద్రుడా ఎవడన్నాడు నువ్వు అక్కడ అవతార పురుషుడు అని. దేవుడు దైవాంశ సంభూతులడు, మరలా దేవుని అంశం నీ ఒక్కడిగా ఉందా? బైబిల్ తెలియని పిచ్చి సన్నాసులు మాట్లాడే తప్పుడు మాటలు, తప్పుడు ధర్మాలు చెప్పే మాటలు, కానీ బైబిల్ చెప్పేది ఖచ్చితమైన జ్ఞానం. ఏంటది? మనమంతా దేవుని అంశాన్ని కలిగిన వారం, అందరూ దైవాంశ సంభూతులమే. నువ్వు దైవాంశ సంభూతుడివే, నేను దైవాంశ సంభూతుడినే, అందరం. ఎంత బాగుందండి ధర్మం, బైబిల్ ఎంత బాగుంది. ఎస్, బైబిల్ నిజం, బైబిలే నిజం ఎప్పటికీ. ఈ మాటలు చెప్పితే తట్టుకోలేకపోతున్నారండి బయట ప్రజల మధ్య. ఈరోజు సవాలు చేసి మీసాలు తిప్పు మనం చెప్తుంటే, ఏంటరా క్రైస్తవుడే నీడు మీసాలు తిప్పు చెప్తున్నాడు ఏంటి? మరి చపరాసి వాళ్ళకి నీ దగ్గర జీతులు కట్టుకొని నీ పాదాలు తొడమంటావా? దేవుడికి పుట్టిన దైవాంశ సంభూతుడు రా నేను, రోషగాడికి పుట్టిన రోషగాండు రా నేను. మనందరం, మీరందరూ అలాగే ఉండండి ఎదుటి వాళ్ళ దగ్గర. దేనికి మనం వాళ్ళ దగ్గర చపరాసి పని చేయాలి? వాడు అనుకుంటున్నాడు నువ్వు తక్కువ వాడివి, నీచుడివి, అధముడివి, అంటరాని వాడివి. అగ్రకులాల వల్ల మన దేశాన్ని పాడు చేశారు కదా పరిపాలించి, ఏమండి తప్పుడు ధర్మాలు గ్రంథాలు రాసి పాడు చేశారు కదండి వ్యవస్థని. ఏమని, రే నువ్వు అశుంటవురా, అంటరాని వాడువురా. దేనికి అంటరాని వాడు? నువ్వు ఒక్కడివే దైవాంశ సంభూతుడువా? వాళ్ళంతా అంటరాని వారా? నువ్వు నేర్చుకున్న తప్పుడు గ్రంథాన్ని, తప్పుడు ధర్మాన్ని. ఈ మాటలు చెప్తుంటే మరి ఓర్చుకోలేరు కదండి వాళ్ళు. ఏం చేయాలి, ఎలా బురద చెల్లేయాలి వీళ్ళ మీద, ఎలా తప్పుడు వార్తలు ప్రకటించాలి? అందుకే తప్పుడు ప్రచారాలు చేసుకోనివ్వండి. చేసిన నాష్టపోయేది ఒనిగేది ఏమీ లేదు. ఎందుకో తెలుసా? మనల్ని మెచ్చేది దేవుడు, మనకు పరలోకాన్ని ఇచ్చేది దేవుడు, మనకి మెప్పు కలిగించేది దేవుడు. మనుషులు మెప్పు మనకెందుకు? ఇంకో పాట మంచి పాట వస్తుందండి, మనుష్యుల మెప్పును కోరి జీవితాన్ని వెళ్ళబుచ్చకురా,
చాలా పాటలు ఎక్కువైపోయాయండి, ఏం చేయలేదు తెలియట్లేదు. మనం అనుకున్న నేను మొదట్లో భయపడ్డా, నేను జాన్సన్ మా బావగారు చనిపోయిన తర్వాత పాటలు ఎలా చేయాలి, ఇప్పటివరకు పాట రాయడమే తెలియదు, పాట కార్చడం తెలియదు, ట్యూన్ చేయటం తెలియదు, ఏం చేస్తారు కూడా నాకు తెలియదండి. ఎందుకంటే ఇప్పుడు స్టూడియో వైపు కానీ సంగీతం వైపు కానీ వెళ్ళే వెళ్ళలేదు. నాకెందుకులే బావున్నాడు చూసుకుంటాడని మనం వాక్యం చెప్పుకుంటూ ప్రసంగాలు చేసుకుంటూ కొత్త సబ్జెక్టులు మాట్లాడుకుంటూ బైబిల్ని ఘనపరుస్తూ వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ దైవ సంకల్పంలో ఏమనుకున్నాడో తెలియదు. కానీ ఇందులోనికి వచ్చిన తర్వాత మొదటంతా అయోమయం అయిపోయింది నాకు. ఏంటి బైబిల్ ఉపనిషత్తు ద్వారా పాటల సంగతి ఏంటి ప్రభువా, మహాదేవ ఏమనుకున్నావు, ఎందుకురా బిడ్డ కంగారు పడతావు, వస్తాయి పదా, ఇచ్చేవాడు నేను కదా. అవును మహా ప్రభు, నేనేమాత్రం వాడును. అంతేనండి, ఫ్లో వచ్చేస్తున్నాయి. అప్పటికే అంటున్నారు ఇన్ని పాటలు ఎందుకండి, మీరు చెప్పంటారా ఇప్పుడు వెయిటింగ్లో ఎన్ని పాటలు ఉన్నాయో తెలిసింది. ఈ ఆల్బంలో రిలీజ్ అయిపోయిన 15 పాటలు అండి వెయిటింగ్. ఎవరండి ఎవరైనా ఆల్బంలో ఇన్ని పాటలు దించుతారా? 5-6 పాటలకే గతి లేదు, 5-6 పాటలు 2 పాటలు వినసొంపుగా ఉండవు, చిరాకు వస్తాయి కొన్ని వినగానే. ఏదో అనండి, పర్లేదండి, విని విన్నట్టుగా నచ్చి నచ్చినట్టుగా ఉంటాయి మనకి. కానీ అన్ని పాటలు మెలోడీగా ఉండడం, అన్ని పాటలు అర్థవంతంగా ఉండడం అంటే వెయిటింగ్. కానీ ఏం చేస్తామండి మరి, ఇన్ని పాటలు అందరూ చేయలేరు కదా. ఆల్బమ్ పాన్ ఇండియా ఆల్బమ్ అంటేనే గుండెలు పట్టేసే చాలామందికి. ఇందులో 15 పాటలు చేయాలంటే మరి ఇన్ని సింగర్లతో పాటించడం అంటే కష్టం కదండి. సరే కుదించాం, అందుకే పాన్ ఇండియా ఆల్బంలో 8 పాటలు మాత్రమే కుదించాం. ఎందుకంటే మరి అన్ని భాషల్లో చేసుకోవాలి కదండి. అప్పటికే కొన్ని లక్షల రూపాయలు వ్యత్యాసం భారం. ఒక్కొక్క సింగర్ ఏమో 40,000 తీసుకుంటారు, ఒక్కొక్క సింగర్ ఏమో 25,000 తీసుకుంటారు. ఏమండి మరి వాళ్ళందరికీ రేట్లు ఇవ్వాలి, వాళ్ళందరికీ కూడా స్టూడియోలకి ఖర్చులు ఇవ్వాలి. ఎందుకంటే రికార్డింగ్ 1 గంటకు 1500 రూపాయలు స్టూడియో ఎక్కడెక్కడైనా సరే. ఏమండి కనుక ఇంత భారంతో మేమేం ఆలోచించామంటే లాభం లేదు, 8 పాటలు మాత్రమే కుదిద్దాం. కానీ తెలుగు ఆల్బంలో అన్ని పాటలు ఉంటాయి, ఇతర భాషల్లోకి వెళ్ళే ఆల్బంలో 8 పాటలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చేసుకోవాలి కదా, మరి వాళ్ళకి భారం మోపకూడదని ఉద్దేశంతో. అంటే ఇన్ని పాటలు, ఇన్ని పాటలు సిద్ధంగా ఉన్నాయి ఈ సంవత్సరానికి. మరి వచ్చే సంవత్సరం అంటారా ఇంకొక 15 పాటలు లైన్లో ఉన్నాయి. ఏంటి ధీమా, ఎక్కడి నుంచి వచ్చేసింది? ఇచ్చేవాడు మన తండ్రి. ఆయనకి ఏమి లోటు ఉంది చెప్పండి, ఆయనకి ఏమైనా లోటా? సర్వాన్ని కలుగజేసిన వాడు ఆయనకి లోటేంటి? ఆయనకి తక్కువైనది ఏంటి చెప్పండి? నెవర్. సమృద్ధి అది కేవలం మన ఆయన మీద ఉన్న నమ్మకం ద్వారా పొందేది. కనుక ఈరోజు ఎంత గొప్ప జ్ఞాన గ్రంథాన్ని, ఎంత సత్యాన్ని మనం కలిగి సమాజం మధ్యకి వెళ్ళిపోతుంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఎదుగుదల, సార్వత్రిక సంఘం ఎదుగుదల చూసి తట్టుకోలేకపోతున్నారు. కళ్ళు కుట్టుకొని ఏదో మాట్లాడుకుంటున్నారు. చేసుకోనండి, భజన చేసుకునేవ్వండి. మనకు ఊడేదేమీ లేదు, పోయేదేమీ లేదు. దేవుని పిల్లలారా, మనమంతా కూడా దేవుని యొక్క సంకల్పంలో మొట్టమొదటిసారిగా ఆదాములో పుట్టిన తొలి సంతానం ఆదాము, మన తండ్రి, మనందరం ఒకేసారి తండ్రి గర్భములో నుంచి భూమి మీదకి వచ్చిన తొలి సంతానం మనమంతా, తొలి సంతానం, ప్రథమ సంతానం. అంతేగాని ఆదాము ముందు కనేసిన తర్వాత మరలా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొంతమంది రానా ఆదాము ముగిసినప్పుడు ఇంకోసారి గాలి ఊపుతాను అని అనలేదు. బైబిల్ చూడండి ఎంత కరెక్ట్. అలాగని అవన్న కూడా పడుకోబెట్టి అవన్న ఒక బొమ్మ చేసి అవన్న కూడా మళ్ళీ గాలి ఊదాడు అనుకోండి, ఏమండి మనుషుడు రాస్తే ఏం చేస్తాడు? ఓ గాలి ఊదడం ఏదో బాగుందండి, అయితే అవ్వ అనే ఆడబొమ్మను కూడా చేసేసి ఇంకోసారి గాలి ఊదించేద్దామని వీడు రాసేస్తాడు. కట్టు కదా. కానీ దేవుడు కథ కాదు కదా, అందుకే పాట ఉంది, కథ కాదు ఇది, నిజమే ఇది. అదే టైటిల్ ఆల్బమ్ రాబోతుంది చూడండి, నవంబర్ 20. కథ అనుకుంటున్నావా? బైబిల్ కథల పుస్తకం అనుకుంటున్నావా? లేదో, దేవుడి యొక్క జీవ గ్రంథం. ఆ గ్రంథంలో ఏం రాయించాడు తెలుసా? ఒకేసారి ఊతాను ఆయన, నేను అందరిలో ఊదను నేను. అందుకే ఆదాములో మాత్రమే ఊదాడు. తర్వాత ఆదామునికి మంచి నిద్ర ఇచ్చాడు, పడుకోబెట్టాడు. మరలా ఆదాములో నుంచే ప్రకటిముకను తీశాడు. ఎంత కరెక్ట్గా ఉందో బైబిల్. అంటే మనం అంతా ఒకేసారి వచ్చేసామా? ఒకేసారి వచ్చాం. ప్రథమ సంతానం దేవునికి మనమంతా, ప్రథమ సంతానం. మరి ప్రథమ సంతానంగా దేవుడు మనల్ని ఎన్నో కలలుగని కన్న మనం ఏంటి దేవుని కలలను నెరవేర్చగలుగుతున్నాం చెప్పండి? ఎన్నో కలలు కని కన్నాడు, కలలు కని కోట్ల సంవత్సరాలు ఎదురు చూసి ఆగి కన్నాడండి. విశ్వదినాలు 1, 2, 3 కదా, 6 రోజులు సృష్టి చేశాడు కదా మనిషి. ఎప్పుడు పుట్టాడు? అదే మనం ఎప్పుడు పుట్టాం? తొలి సంతానంగా మనంతా ఎప్పుడు పుట్టాం? 6వ రోజు, అది ముగింపులో, చివరిలో.
అంతే కదా. మరి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రోజు అస్తమయం ఉదయం కలుగ మొదటి దినం ఆయన, అస్తమయం ఉదయం కలుగ రెండో దినం ఆయన. అది కన్నా మొదటి అధ్యాయం అదే కదండి, ఏడు రోజులు మనకు కనబడతాయి. ఒక్కొక్క రోజు ఎంత అనుకున్నారు? కోటాను కోట్ల సంవత్సరాలు లెక్కలేదు. ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు మొదటి రోజుకి రెండో రోజుకి మనకు తెలియదు. ఈ విశ్వం పుట్టేందుకు ఎంతకాలం అయింది ఎవడు సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. అన్ని తప్పుడు లెక్కలే. వీళ్ళు లెక్కలు ఏమన్నామని చెప్పాడు? ఏదో శాస్త్రవేత్తలు అండి వీళ్ళు. మహా ఏంటి మేసాలు గడ్డాలు పెంచుకున్నంత మాత్రాన్ని వీళ్ళతో మహాజ్ఞానులు అనుకున్నారు ఏంటి? ఈ జ్ఞానులు చెప్పిన మాట ఏంటి తెలుసా? ముందు నవగ్రహాలు అన్నారు, ఆ తర్వాత లేదు అష్టగ్రహాలు అన్నారు. ఏ అంటే నీ గ్రహాలు కనబడితే తొమ్మిది అంటావు, కనబడకపోతే ఎనిమిది అంటావు. ఒరి పిచ్చోడా, ఈ సౌర కుటుంబం చుట్టూ చాలా తిరుగుతున్నారా? ఎనిమిది కాదు తొమ్మిది కాదు ఇంకా చాలా తిరుగుతున్నాయి. నీ కంటికి సరిగ్గా కనబడలేదు అంతే. అంటే నీకేం తెలియదు అనమాట, పూర్తిగా తెలియదు. మరి పూర్తిగా తెలియకుండా మాట్లాడిన ఏమంటారు మధ్యలో వచ్చేవాడని? పూర్తిగా తెలియకుండా మధ్యలో మాట్లాడుతున్నాను అనుకోండి, లెంపకాయ పట్టమని వేసాడికి రే పూర్తిగా తెలుసుకుని మాట్లాడు, అడ్డదిడ్డంగా మాట్లాడు ఏం తెలియకుండా. అంటే ఇప్పుడు శాస్త్రవేత్తలను దేవుడు ఏం చేస్తున్నాడు? ముటిగా వేసి లేదా దేవుని యొక్క స్కాలర్స్గా బైబిల్ విజ్ఞులుగా మనం ఈ శాస్త్రవేత్తను కూర్చోబెట్టి ముటిగా వేసి తప్పు మాట్లాడుకురా. పూర్తిగా తెలియకుండా మాట్లాడుకో, పూర్తిగా తెలుసుకొని మాట్లాడు. తెలీదా? తెలీదని చెప్పు. పోని తెలీదని చెప్పుకుంటారా? మాకు తెలియదు అనరండి. వాళ్ళు నోటుకు వచ్చిన చెత్త అంతా మాట్లాడుతుంటారు. ఆ నాసా శాస్త్రవేత్తలు కావచ్చు, ఆ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కావచ్చు. ఏమండి మన ఇస్రో వాళ్ళు మొన్న మాట్లాడినట్టు ఏలియన్స్ ఉన్నాయి, ఇటు చూసి వచ్చాడు వెళ్ళి ఏమండి, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వీళ్ళు ఎవరండి శాస్త్రవేత్తలు అన్నారు? శాస్త్రము అంటే మనిషికి మంచి చేసేది ఏమో, మనుషులకు ఉపయోగపడే మందులు కనిపెట్టావా? ఓకే మంచి, ఇది శాస్త్రం సైన్స్. ఒక మందు కనిపెట్టావు, ఒక రోగానికి నివారణ తీసుకొచ్చావు, ఏమండి ఏదో విమానాన్ని కనిపెట్టావు ప్రజలకు సహాయపడడానికి, ఏమండి టెక్నాలజీని కనిపెట్టావు, ఓకే అది సైన్స్. అంటే ప్రజలకు ఉపయోగపడేది ఏమైనా సైన్స్ అంటే మంచిది. అంతేకాని తెలియని దాన్ని సైన్స్ అని పేరు పెట్టకో, నాకు అంతా తెలుసు అనుకోవద్దు. అంతా తెలిసింది దేవునికి మాత్రమే. అందులో దేవుడు బైబిల్లో రాయించింది కొంచెము మాత్రమే, గుసగుసలాడి శబ్దం. ఆ కొంచెంని ఈరోజు మహాజ్ఞానంగా మనం నేర్చుకుంటున్నాం దేవుని పిల్లలారా. ఈరోజు ఈ మహాజ్ఞాన సంగతులను దేవుడు మనకు బైబిల్లో నిక్షిప్తం చేశాడు. ఎందుకోసం? ఆయన పిల్లలుగా మనమంతా చదువుకోవాలి, ఈ సమాజానికి చెప్పాలి. దేవుడు అంటే అర్థం కాని సమాజానికి దేవుని గురించి ఘనముగా చెప్పవలసిన వాళ్ళం మనమంతా. అవును, మరి ఎంతమంది ఆయన కలలను కని ఆయన కలలను నెరవేర్చగలుగుతున్నాం అది మనం ఆలోచించాలి. ఈరోజు ప్రథమ ఫలముగా పుట్టామే, ఎన్ని కలలు కని ఎంతకాలం ఎదురు చూశాడు నీకోసం? ఎంతకాలం ఎదురు చూశాడు? సృష్టి దినాలు కోటాను కోట్ల సంవత్సరాలు అయితే ఇన్ని కోట్ల సంవత్సరాలు అలాగ కడుపులో మనల్ని దాచుకొని వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడు ఆరో రోజు వస్తుంది, ఈ కోట్ల సంవత్సరాలు అన్నీ గడిచిపోవాలి గడిచిపోవాలి గడిచిపోవాలి, నిర్మాణం అంతా అయిపోవాలి, అప్పుడు ఆదామును చేసి ఆదాములోనికి మనందరినీ ప్రథమ సంతానంగా కనాలి. అంతవరకు ఓర్పు ఓర్పు ఎదురు చూస్తున్నాను, నా కొడుకు ఎప్పుడు వస్తాను, నా కొడుకు ఎప్పుడు నేను కనాలి, నా కొడుకు ఎప్పుడు కనాలి, త్వరగా త్వరగా పని పూర్తి చేయండి, త్వరగా పూర్తి చేయండి. ఏంటి మోదవలసలు ఇప్పుడు నిర్మాణాన్ని ఎంత త్వర త్వరగా పూర్తి చేస్తున్నాను, ఇంకో మూడు నెలలు ఉందండి అంతే, రెండున్నర నెలలేమో మహా అయితే. రేపు జనవరి కల్లా అదంతా ఆడిటోరియం అంతా సిద్ధపడిపోవాలి, వచ్చిన వాళ్ళందరూ అందులో విశ్రమించాలి, పిల్లలు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి, దానికోసం శ్రమిస్తున్నాం. పనిచేస్తున్నారు ఎంతో ఎందరో పిల్లలు. ఇదంతా ఎందుకు కంగారు పడుతున్నావు? అనుకున్న టైంకి చేయాలి. దేవుడు కూడా అనుకున్న మనల్ని కనడం కోసం కోటాను కోట్ల సంవత్సరాల సృష్టి కార్యక్రమాన్ని చేసి 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 అందరినీ తొందర పెట్టి దేవదూతలందరినీ పనిలో పెట్టి పూర్తి చేయండి. ఆరో రోజు ముగింపు కల్లా నా పిల్లలను నేను జన్మనివ్వాలి, కనాలి, ఆదేశించాడండి. అలా ఎదురు చూసి కనగా వచ్చిన మనం కలల పుత్రులం, కలల పిల్లలం, ఆయన కలల పుత్రులం మనమంతా. చాలా సంవత్సరాల తర్వాత పుడితే వాళ్ళు వాళ్ళని ఏమంటామండి? ఏమండి ఇంచుమించు పిల్లలు పుట్టి 15 సంవత్సరాల తర్వాత పుట్టాడండి, మా కలల కొడుకండి, మా కలల కూతురండి అంటారు కదా. దేవుడు కూడా అలాగే అనుకుంటాడు మనందరి కోసం. ఆయన కలలు కనగా వచ్చిన మనం భూమి మీద పుట్టిన తర్వాత జ్యేష్ఠ పుత్రులు నాది అంటున్నాడు ఆయన మనసు. మీరంతా నా వాళ్ళు, ప్రథమ ఫలము నాది, జ్యేష్ఠ పుత్రులు నా వాళ్ళు, మనమంతా ఆయన వాళ్ళం. మన ఆయన వాళ్ళమైనప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం? రోమపత్రిక 11వ అధ్యాయం, రోమపత్రిక 11వ అధ్యాయం 35వ వచనం చూడండి ప్రియులారా. రోమపత్రిక 11వ అధ్యాయం
35 ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? ఆయన అన్నిటినీ మనకు ముందు ఇచ్చేశాడు కదండి. ఏమండి, మనం పుట్టక ముందే భూమిని ముందు ఇచ్చేశాడు. భూమి ముందు పుట్టేసింది, సూర్యుడు ముందు పుట్టేశాడు, మొక్కల ముందు పుట్టేసే, పక్షుల ముందు పుట్టేసి, ఆహారం ముందు పుట్టేసింది, అన్ని ముందు 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 అన్ని మనకంటే ముందు పుట్టేసాయి, ముందే ఇచ్చేసాడు మనకి. ఎవరైనా అతిథులు మన ఇంటికి రా వచ్చే ముందే కదండి అన్ని సిద్ధం చేస్తాం, లేదా భోజనానికి పిలిచి అప్పుడు పోయలిగిస్తాం మనం, లేదు కదా. వాళ్ళు వస్తున్నారనగా అన్ని ముందుగా సిద్ధం చేసి పలానా టైం కల్లా వచ్చేయండి అంటాం. దేవుడు కూడా మన కోసం అన్నిటినీ ముందుగా సిద్ధపరిచి, ముందుగా సిద్ధం చేసి తర్వాత మనల్ని కన్నాడు ప్రథమ ఫలంగా. అంటే అన్నిటినీ ముందే ఇచ్చేసాడు మనకి. మరి అన్ని ఆయనకు ముందు ఇచ్చినప్పుడు నువ్వు ఆయనకి ఏమిస్తున్నావు? అన్నీ అయిపోయిన తర్వాత చివరిది అవునా మిగిలింది. ఏంటండి మనిషి ఇంత స్వార్థపరుడైపోయాడు? అంటే దేవుని భావం అర్థం కాలేదా? దేవుని మనసు అర్థం కాలేదా మనిషికి? నిన్ను ముందుగా కన్నాడు, అన్నిటినీ నీకు ముందుగా ఇచ్చాడు. మరి నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడు ముందు అని అనుకోగలుగుతున్నావా? ముందు చదవండి ఆ మాట, ముందుగా ఆయనకిచ్చి. నానా నాన్న ఇదిగో ముందు తెచ్చాను నీకోసం, ముందు తెచ్చాను నాన్న నీకోసం, డాడీ ముందు తెచ్చాను డాడీ నీకోసం అనగలుగుతున్నారా మీరు? కూర వండగానే ముందు నీ భర్తకు పెడతావు, నీ పిల్లలకి పెడతావు, నీ వాళ్ళకి పెడతావు. ధనం రాగానే ముందు నీ పిల్లలకి ఇస్తావు, కొంటావు, ఇస్తావు, అన్నీ చేస్తావు. అంటే నీ పిల్లలు నీకు ముందా? నీ భార్య నాకంటే నీకు ముందా? నేనేమో నిన్ను ముందు అనుకుంటే నువ్వేంట్రా అందరినీ ముందు పెట్టుకున్నావు, నన్నేమో చివరికి పెట్టేశావు. ఎంత బాధపడతాడు మన తండ్రి. ఈరోజు మనుష్యులందరి కోసం ఆయన పడుతున్న ఆవేదన ఇదేనండి, నేను నా పిల్లల్ని అన్నిటికంటే ముందుగా ప్రేమించి, అన్నిటికంటే ముందుగా పెట్టి, నేను అనుకుంటే నా పిల్లలు ఏంటి అన్నీ ముందుగా ఇచ్చిన నాకు అన్నిటికంటే చివరినిస్తున్నారు, నాకు లాస్ట్ లైన్లో ఉన్నానేంటి నేను? ఇదేనా మన తండ్రికి మనం తీర్చే రుణం? ఇదేనా మన తండ్రికి మనం ఇచ్చే విలువ? అర్థం కాలేదండి మనకి. ఇన్ని మాటలు చెబుతున్నా మనకు అర్థం కావటం లేదండి. ఆయన పని అనగానే ముందు ఉండాలి, ఆయన సేవ అనగానే ముందు ఉండాలి, ఆయనకి ఇవ్వడం అనగానే ముందు ఉండాలి, ఆయన పని అనగానే ముందు రావాలి, చెయ్యాలి. కానీ అన్నీ అయిపోయిన తరువాతే ఆయన పని కోసం ఆలోచిస్తున్నాం మనం. మనకు వీలుంటే ఆయన పని, మనకు దొరికితే ఆయన పని, సమయం దొరికితే, మనకు ఆరోగ్యం ఉంటే ఆయన పని. కరెక్ట్ కాదండి అది. మన తండ్రి పట్ల మనం చేస్తుంది కరెక్ట్ కాదది. సరి చేసుకోవాలి మనమంతా, సరి చేసుకోవాలి. మా నాన్నకి ముందు, నేను మా నాన్నకు ముందైనప్పుడు మా నాన్నకు అన్ని నేనే ముందు, ముందుండి చేయాలి. ముందుండి చేయగలుగుతున్నావా? నడిపించగలుగుతున్నా? ఆయన పనులు నడిపించగలుగుతున్నావా? ఎస్. మీలో చాలామంది, మీలో చాలామంది ఆయన పాటలను ముందు నుంచి నడిపిస్తున్నారు. మేము ఉన్నామండి, ముందున్నాం. పదండి పదండి పదండి, మీకేం పర్లేదు, వెనకాడకండి, వెళ్ళండి. నిర్మాణమా డాడీ, మీరు ఆలోచించకండి, మేము ఉన్నాం, పదండి. ముందుండి నడిపించేవాళ్ళు, నాయకులు. ముందు రావాలండి, ముందు చెయ్యాలండి. ఎవరికోసం మీరు ముందు చేస్తున్నారు? మాకోసం కాదు. మీరు ఇస్తున్న పాటలకు మాకోసం కాదు, మీరు కడుతున్న నిర్మాణం మాకోసం కాదు, దేవుని కోసం. దేవుని కోసం మనమంతా ముందుండి చేయవలసిన వాళ్ళం మనమంతా. ముందుగా ఆయనకిచ్చి అన్నాడు, ముందు, ప్రథమము. ఇవన్నీ పర్యాయపదాలండి. జ్యేష్టం అన్నా, తొలి అన్నా, ముందన్నా, ప్రథమం అన్నా, ఇవన్నీ పర్యాయ పదాలు అంటారు, సెనానిమ్స్. ఏం చేయగలుగుతున్నాం ప్రియులారా మనం? ఎబ్రీ పత్రిక 11:40 ఎంత ఎంత ప్రేమ చూడండి. ఈ మాటలు చదువుతుంటే ఆయన గుండెల్లో ప్రేమ ఒట్టి పడుతుందండి మనకి. ఎబ్రీ పత్రిక 11:40 ఎబ్రీ పత్రిక 11:40 దేవుడు మన కొరకు. హెబ్రీ పత్రిక 11:40 ఏముంది అందులో? దేవుడు మన కొరకు, అది ఎన్నో వచనం? క్రింది వచనం, 40 నుండి క్రింది మాట చూడండి. దేవుడు మన కొరకు మరి శ్రేష్టం. ఆయనకి మనకి ఇచ్చేది ఎలా ఇస్తారంట, నంబర్ 1, నా పిల్లలకు నేను ఎప్పుడు నంబర్ 1 శ్రేష్టమైనది ఇస్తాను. నంబర్ 1 క్వాలిటీ, నంబర్ 1 రేటింగ్ ఉన్నది. ఆయన ప్రేమ చూసారా మన పట్ల ఎలా ఉందో? మనం దేవుడి కోసం లీస్ట్ క్వాలిటీ, మనమంతా ఖర్చు చేసిన తర్వాత మిగిలిపోయిన క్వాలిటీ, పడే దేవుని ముఖాన్ని, ఇచ్చే దేవుని ముఖానికి. సమయమా, ధనమా, ఆరోగ్యమా,
ఇచ్చాయి దేవునికి. మన పనులన్నీ అయిపోయిన తర్వాత దేవుడికి ఇస్తాం, మన పనులన్నీ ముగించుకున్న తర్వాత దేవుని దగ్గరికి వస్తాం. అవునా? ఎంత తప్పు చేస్తున్నామండి. మీకు బాధ అనిపించట్లేదా మనసులో? ఇప్పుడు బాధపడరండి. చనిపోయాక కన్ను మూసాక మీకు వచ్చే దుస్థితిని బట్టి అప్పుడు బాధపడతారు. అవును, మా తండ్రికి మేము ప్రథమ స్థానం ఇవ్వలేకపోయామని అప్పుడు బాధపడకండి. ఇప్పుడే మీ కళ్ళు తెరుచుకోండి. ఇప్పుడు దేవుడు ముందుగానే మీకు ఈ మాటలు నేర్పిస్తున్నాడు. అందుకే దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ఏం చేశాడట? ముందుగా సిద్ధపరిచెను. ముందుగా అంటే పరలోకాన్ని ముందుగా సిద్ధం చేశాడా? ఏంటండి ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నాడు ఏంటండి ఆయన? ఇంత తొందరగా ఉన్నాడు ఏంటండి? నా పిల్లలకి నేను చేయటంలో ఎప్పుడు ముందుంటానండి. అవునా? తల్లిదండ్రులుగా మీరు అంతే కదా, మీ పిల్లలకి ఇవ్వటంలో ముందుంటారు. మీ పిల్లలు అడిగేసరికి ఏది వెనకాడకుండా ఇచ్చే తల్లిదండ్రులు ఉంటారు. అది ఎందుకు? వాళ్ళు మీరు ప్రేమిస్తున్నారు కనుక, మీరు కన్నారు కనుక. ఆ మమకారం ఆప్యాయత వాత్సల్యం వాడి మీద మీకు ఉంది కనుక. మరి దేవుడుకు మనం కన్నాం, దేవుడుకు మనం పుట్టాం కదా, ఆయన మనల్ని కన్నాడు కదా. మన మీద వాత్సల్యం లేదు ఆయనకి. ఎంత ఉందంటే ఇవ్వబోయే పరలోకాన్ని కూడా ముందుగా సిద్ధం చేశారట. ముందుగా మరి శ్రేష్టమా? ఇవ్వడం ఏదో మామూలుది కాదు, శ్రేష్టం. నంబర్ వన్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ నా పిల్లలకి ఇవ్వాలి. ఎప్పుడు సిద్ధం చేశారు? ముందే. ముందుగా సిద్ధపరిచెను, ముందుగా సిద్ధపరిచెను అంటున్నాడు చూడండి దేవుని పిల్లలారా. దేవుడు నిజంగా మనం ప్రేమించగలుగుతున్నామా? తండ్రి మనస్సు అదండి, కుమారుడు మనస్సు అదేనండి. యేసుప్రభు పేతురును చూసి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అన్నదే మీకు తెలుసు. కానీ అక్కడ ఇంకొక పదం మీరు చదవాలి. ఏంటి ఆ పదం? యోహాను సువార్త 21:15 యోహాను సువార్త 21:15 అండి. యేసు ప్రభు వేసే ప్రశ్నలో కూడా ప్రేమిస్తున్నావు అన్నదానికే మనకు అర్థమవుతుంది చదువుతాం. కానీ ఆయన స్ట్రెస్ చేస్తున్నాడు ఒక విషయంలో, అంటే నొక్కి వక్కానిస్తున్నాడు ఆయన. ఏంటి నొక్కుతున్నాడు ఆయన? సైమన్, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవే ఎరుగుదువు అని చెప్పను. యేసు, గొర్రెలు మేపునానా? మరలా అడుగుతున్నాడు. యోహాను కుమారుడైన సీమోను, ప్రేమిస్తున్నావా? రెండోసారి అడిగాడు. అవును ప్రభువా, నేను నా గొర్రెలు కాయి. ఏమండి? వారు భోజనము చేసిన తరువాత, ఆ మాట చదవండి, వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, అది ఈ పదం మింగిసేందాడు మనం, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ప్రేమిస్తున్నావు నాకు తెలుసు, కానీ వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? నంబర్ వన్ కావాలి నాకు, బెస్ట్ క్వాలిటీ కావాలి, బెస్ట్ లవ్ కావాలి. వీరికంటే ఆ పదం. నువ్వు ఎవరికంటే దేవుడిని ఎక్కువ ప్రేమిస్తున్నారు? మీ పిల్లల కంటే దేవుడిని ఎక్కువ ప్రేమించగలుగుతున్నారా? మీ భార్యల కంటే, మీ భర్తల కంటే, మీ ధనం కంటే, మీ ఆస్తుల కంటే, మీ భూముల కంటే దేవుడిని ఎక్కువ ప్రేమించగలుగుతున్నారా? లేదు ప్రభువా అనుకుంటాం మనదా? లేదు. అడగాలి కానీ దేవుడితో డైరెక్ట్గా అబద్ధం ఆడేస్తాం మనం. ఏమని, ప్రభువా నా మనస్సు ఎరిగా కదా, నీకు తెలియదా నేను ఎంత ప్రేమిస్తున్నాను, నేను దొంగలం, నో రిప్పితే అబద్ధం. నిజంగా దేవుడు ఈరోజు మన అందరి దగ్గరికి వచ్చి పక్కన కూర్చొని పక్క సీట్లో, నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నట్టు ఊరుకో ప్రభు, నిన్ను కాకపోతే నేను ఎవరిని ప్రేమిస్తాను. ఎంత పచ్చి అబద్ధం ఆడుతామండి దేవుడితో. ఎందుకంటే ఒప్పుకోం మనం. కానీ నిజమేంటో తెలుసా? ఆయన అస్సలు మనం ప్రేమించటం లేదు. ఊరుకోండి అలా అంటారేంటి, ప్రేమిస్తున్నామండి. ప్రేమించకుండా ఇక్కడికి వచ్చావా? ప్రేమించుకున్న డబ్బులు ఇచ్చావా? ప్రేమించకుండా కష్టపడ్డావా? ప్రేమించావు. ప్రేమించడం కాదు ఆయన కావాల్సింది, అన్నిటికంటే ఎక్కువ, అందరికంటే ముందుగా, అన్నిటికంటే గొప్పగా నాకు చేయగలుగుతున్నావు నువ్వు. ఆ ప్రశ్న దేవుడు వేసాడు అనుకోండి, నీ భార్య కన్నా నేను ఎక్కువ ప్రేమిస్తున్నావా? అప్పుడు నీళ్ళు అవుతాం. నీ పిల్లల కంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీళ్ళు అవలేస్తాం మనం. నీ డబ్బు కంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నావా? సమాధానం చెప్పండి, మౌనం. ఏ ఎందుకు? ప్రేమించటం లేదు కాబట్టి. దేవుడిది కోరుకోవటం లేదు. ఏం కోరుకున్నాడు తెలుసా? వీరికంటే నన్ను ఎక్కువ, మరి తక్కువ కాదు,
ఎక్కువ కావాలి, నాకు ఎక్కువ నీ ప్రేమ నాకు ఎక్కువగా కావాలి, నాకే కావాలి. అందుకే పాత ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నాకంటే ఎక్కువగా దేనిని నువ్వు ప్రేమించొద్దు అని వాళ్ళకి చెప్పాడు. కృత ధర్మశాస్త్రంలో యేసుప్రభు కూడా, నాకంటే ఎక్కువగా తల్లి నేను, తండ్రి నేను, భూములు నేను, ఇండ్ల నేను, ఆస్తులు నేను ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. మీరు నాకు పాత్రులు కారు, ఎవరన్నారు మీరు నా ఫాలోవర్స్ అని, శిష్యులని? నన్ను ప్రేమించకపోతే మీరు నా పాత్రలు ఏమవుతారు? నేను ప్రేమించానరా మిమ్మల్ని, అన్నిటికంటే ఎక్కువ ప్రేమించానరా మిమ్మల్ని. ప్రేమించిన వాడు మోసం చేస్తే అదే కదండి అంటారన్నమాట. ఇష్టపడి ప్రేమించి నీకు విడాకలు ఇస్తున్నాను పో అంటే, నిన్ను ప్రేమించాను కదా, నాతో నువ్వు ఇదే నా మాట చెప్పేది, నన్ను వద్దని చెప్తున్నావా ఈరోజు, నువ్వు నన్ను కాదనుకుంటున్నావా ఈరోజు, ప్రేమిస్తున్నాను నన్ను అబద్ధం ఆడవు కదా నువ్వు. దేవుడు అదే అంటున్నాడండి, నన్ను ప్రేమిస్తున్నాను నన్ను అబద్ధం చెప్పద్దు. మీరు ప్రేమిస్తే నన్నే ప్రేమించాలి ఎక్కువగా, ఎక్కువగా. మిగతా వాళ్ళని ప్రేమించొద్దని నేను అనలేదు, ప్రేమించుకోండి, అందరినీ ప్రేమించండి, కానీ నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు. నన్ను ప్రేమించు, నాకు మొదటి స్థానం ఇయ్యు. నేను ఎంత మిమ్మల్ని ప్రేమించానంటే నాకు పుట్టిన తొలిచూలు కొడుకునిచ్చేశాను మీకోసం కదా. దేవుడు మన కోసం ఎవరినిచ్చాడు చెప్పండి? మనకంటే ముందు పుట్టాడు ఎవరైనా? పరలోకంలో, పరలోకంలో యేసుప్రభు అండి, జ్యేష్ఠ కుమారుడు. ఇచ్చేశాడా లేదా? మన కోసం ఇచ్చేశాడా లేదా చెప్పండి. రోమపత్రిక 8:32 వచ్చిన చూడండి ఆయన మనసు. రోమపత్రిక 8:32, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెను తీయక మనందరి కొరకు ఆయన్ని అప్పగించినవాడు. ఇచ్చేశాడట, మీకు ఇచ్చేశాడా? ఎంత ప్రేమ ఆయనలో మనకు కనబడుతున్నప్పుడు, తన సొంత కొడుకునిచ్చేశాడు, తన మొదటి కొడుకునిచ్చేశాడు, మొదటిగా మనల్ని కోరుకున్నాడు, అన్నిటిలో ముందు 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 పరలోకాన్ని మీకు ముందుగా సిద్ధం చేసేశాడు. అన్నిటిలో దేవుడు మన విషయంలో ముందు ఉంటే మనము దేవుని విషయంలో అన్నిటిలో వెనుకుంటున్నాం. అది ఆయనకు ఎంతో బాధ కలిగించే విషయం అండి. దయచేసి దేవుణ్ణి బాధ కలిగించేటట్లుగా వద్దు. లోకంలో ఉన్న వాళ్ళందరి వల్ల ఆయనకు బాధ ఉన్నా, కనీసం మన వల్ల ఆయనకు సంతోషం దక్కితే ఆయన చాలా పొంగిపోతాడండి. ఆయనకి ఇష్టలైన పిల్లలుగా బ్రతుకుదాం, అన్నిటిలో ప్రథమ స్థానాన్ని దేవునికి కల్పిద్దాం, ముందుగా ఆయన పెడదాం, ముందుగా ఆయన కీర్తిద్దాం. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, ఇదిగో నీ పిల్లలు నీ కొరకు ఎన్నిటినో చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు, భవిష్యత్తులో కూడా ముందు ఉండాలి అని మీ మనస్సును వాళ్ళకి చెప్పాం. ఇచ్చిన ప్రతి వారిని, చేసిన ప్రతి వారిని, కష్టపడిన ప్రతి వారిని ముందుగా మీరు దీవిస్తున్నందుకు ధన్యవాదాలు. క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి, ఆమెన్.